నమస్కారం అండి. అన్నా చెప్పండి, నాలుగేళ్లలో జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది, నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? అంతా బాగానే ఉందయ్యా, బాగానే చేశాడు కాబట్టి ఆయన వస్తాడు అనుకుంటున్నాము. అంత ముందు కూడా చేశారయ్యా బాగానే, అంతకుముందు మీద ఇప్పుడు తక్కువే, ఏం చేయట్లేదు. సైకో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సామాన్యుడు మామూలుగా మాట్లాడే విధానం ఉండాలి కదా, అది లేదు కదా సైకో. ఇప్పుడు ఇంతకుముందు ఎవరన్నా ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారుగా, వాళ్ళు ఏమంటున్నారు సైకో అంటున్నారు. అక్కడ చూసుకో వాళ్ళ ప్రవర్తన విధానము, వాళ్ళు మాట్లాడేది ఎట్లా ఉందో చూసుకో ఒకసారి గమనించండి. అదే ఇప్పుడు సైకో సైకో అనేది ఇప్పుడు ఎడ్యుకేటర్ కదా, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అని పిలవటం అక్కడికి రావట్లే, ఒక ఎమ్మెల్యేకి పిలవటం రావట్లే. సైకో సైకో అనేది వస్తుంది కామన్గా. అది పవన్ కళ్యాణ్ వేస్ట్ కరెంట్, ఇద్దరు ఒకటైతే అంతకుముందు లేరు, 2014 లేరు, 2014 నేను పక్కా తెలుగుదేశం, పక్కా తెలుగుదేశం. పరిపాలన బాగాలేకనే రైతు రుణమాఫీ చేస్తామన్నారు, మేము అవి చేస్తాం ఇవి చేస్తామన్నారు, మీ బంగారం ఇంటికి రావాలన్నా చించుకొని అరిసా కావాల్సి నా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి, ఏమి రాలే చివరికే. ఇప్పుడు రుణమాఫీ చేయడానికి కుదరదన్నాడు జగన్ బాబు, కానీ జనం ఏంటంటే శంకర్ చేస్తాడు అని చేశారు కానీ చేయలేదు, జనం ఇబ్బంది పడ్డారు. అనవసరంగా వడ్డీ కొట్టుకున్నాం మా ఆగస్ట, ఇప్పుడు అంతా బాగానే ఉన్నాయి పథకాలన్నీ బాగున్నాయి. మాకు అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు, అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఒకళ్ళు ఇచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం పథకం పెట్టాడు, దాన్ని నేను వచ్చిన తర్వాత తీసేసి 5 రూపాయలు చేశాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 రూపాయలు చేశాడు. పెంచడమే కానీ తగ్గించింది లేదుగా. ఇప్పుడు స్కూల్లో విద్యార్థులకి స్కాలర్షిప్, మా పిల్లలు చదువుకునేటప్పుడు ఒకళ్ళకి రాలే, ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంది. అది అవన్నీ మామూలు జనానికి తెలుసు, 175కి టార్గెట్ అంటున్నారు, మరి ఎంతవరకు కరెక్ట్గా చేస్తే వస్తాయిలేండి. కరెక్ట్గా కష్టపడితే ఇప్పుడు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు అందరికి ఎవరికి ఇబ్బంది లేదు, మధ్యతరగతి వాళ్ళందరూ బాగుండారు. ఒక హై క్లాస్ వాళ్ళు అంటే వాళ్ళకి ఇంక చెప్పేది ఏమి లేదు, వాళ్ళ అవసరాల కోసం వాడుకోవడమే. కానీ ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారా అక్రమంగా? ఇప్పుడు సామాన్యుడిని అంటే అరెస్ట్ చేస్తారు, ఒక ఎడ్యుకేటర్ ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి చేసిన వాడిని ప్రతిపక్షంలో ఉన్న అరెస్ట్ చేయాలంటే ఉంటాయా, ఊరక చేసి తూరుకుంటారా? ఒకసారి ఆలోచించండి, సామాన్యులు కూడా ఆలోచించండి, ఒప్పుకుంటారా? మరి ఆయన లోద్ర రోజు కొట్టినారంట, మరి ఇతను ఇళ్ళు ఇస్తున్నారు, మరి ఇద్దరు రావట్లేదంటే అక్కడ ఆధారాలు ఉండయి అయ్యా. ఇప్పుడు సిఐడి ఇంతకుముందు జగన్ గారు చేశాడు, ఆయన లక్ష్మీనారాయణ గారు ఆయనే చెబుతున్నాడుగా, ఆయన సిబిఐ జాయింట్ లేడర్ లక్ష్మీనారాయణ గారు, మరి అట్నే అది విషయం ఏముండ. ఇప్పుడు ఆధారాలు లేని దూరం నరసయ్యారుగా, ఇప్పుడు నిన్న ఆయన నన్ను తప్పు చేయండి తీసుకోరుగా, తప్పు చేస్తే నాకు తీసుకెళ్ళలేదు. అది ఓవరాల్గా అందరికీ బాగానే ఉందయ్యా. మాకు ఇప్పుడు మేము బీసీ వ్యూవర్స్ పద్మశాలీలం, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవడు గుర్తించాల, జగన్ బాబు గారు గుర్తించి ప్రతి సంవత్సరం 24,000 వస్తున్నాడు పింఛన్, 1వ తారీఖు ముసలాళ్ళకి 5:30కి వచ్చి లేవేసి 5 గంటలకు ఇస్తున్నారు. ఇంక అట్టేటప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు, అందరికి బాగానే ఉంది కదా. ఓవరాల్గా మీరు ఆలోచించండి, మీకు ఎట్లా ఉందని మీకు తెలిసింది, మీరు సర్వే చేస్తున్నారు, పార్టీ కాదు పార్టీ ఏదైనా సరే అమలు చేస్తున్నారా లేదా. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లు అన్నీ చూస్తున్నారు కదా. అది థ్యాంక్ యూ. బాగానే ఉందయ్యా, మాకు అమ్మ వాడి వచ్చింది, ఇల్లు కట్టుకుంటే ఇంటి బిల్లు వచ్చింది, జగన్ గారి ప్రభుత్వంలోనే ఇంటి బిల్లు వచ్చింది, అమ్మ వాడి వచ్చింది, అన్నీ వచ్చినాయి. సో మళ్ళీ మీకు జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బాగుంటుంది అనుకుంటున్నారు. చంద్రబాబు గారు నేను ఇంకా బాగా చేస్తాను అని గెలిపించండి అని అడుగుతున్నారు కదా. మేము చంద్రగారి ప్రభుత్వంలోనే చంద్రబాబు బతికొండంగానే మేము ఇంటి బిల్లు పెట్టాము, పెడితే వాడు చచ్చి సేవ అయ్యి ఉన్నాడు కదా, అందుకని రాలా. అప్పుడు బిల్లులు రాలేదండి. జగన్ గారు బతికే ఉన్నారు కదా, చంద్రబాబు గారు బతికే ఉన్నాడు, జనానికి నాకైతే బతికలేడు, సచ్చాడు. ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేశారు, చేయకుండా న్యాయానికి రోజులు లేవు అన్నట్టు ఎప్పుడకప్పుడు దేవుడు చూపించడు. అసలు నేనేం చేయలేదు, కావాలని జగన్ గారు అక్రమంగా కేసులు పెట్టించాడు అని అంటున్నాడు. దేవుడే చూసుకుంటాడు పైన దేవుడు. జగన్ గారిని స్టేషన్ లో పెట్టినా జగన్ గారు బయటకు వచ్చి గెలిచారు, న్యాయం ఆయన వైపు ఉండబట్టే కదా బయటకు వచ్చి గెలిచింది. మొత్తానికి మళ్ళీ జగన్ గారు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నాం. ఇప్పుడు ఇచ్చిన పథకాలు కానీ వాలంటీర్ సిస్టమ్ కానీ వాలంటీర్లు బాగా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. ఇంటింటికి వచ్చి పింఛన్లు ఇవ్వడం, మా ఇంట్లో పింఛన్ వచ్చేవాళ్ళు ఎవరు లేరు, మా అమ్మాయికి అమ్మ అమ్మ వాడు వచ్చింది, బ్యాగులు వచ్చినాయి.
ఇంటి బిల్లు వచ్చింది అంతా బాగానే ఉంది. అడుగు మా వాలంటరీ అడుగు మా వాలంటరీ సరేనండి. జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది, మాకు అన్నీ వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది, మరి మాకు అన్ని పిల్లలకి అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి. మాకు ఈ ప్రభుత్వంలోనే బాగానే ఉంది. జగన్ గారు మళ్ళీ రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. దేవుడి మీద భారం వేసి ఆయాలైతే దేవుడి మీద భారం వేసాడు, ఇవాళ కూడా దేవుడి మీద భారం వేసి ఆయన ఉండి అడిగాడు. దేవుడే ఆయనకి సాక్ష్యం. పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా. ఏమని మాకేమని మాకేం చేయలే పవన్ కళ్యాణ్ గారు, మాకు వద్దు, ఎవరు వద్దు. ఆయన ఛాన్స్ అడిగితే ఆయన ఎక్కడో అడుగుతాడు, మాకు అవసరం లేదు, మాకు జగన్ గారే కావాలి. అది బాగుంది. చేస్తున్నారు అన్ని మాకు సౌకర్యంగా జరుగుతున్నాయి. గెలుస్తాడు. వాళ్ళిద్దరు ఒకటైనా కానీ జగన్ అన్న గారు ఉంటే చాలు, జగన్ అన్న గారికి తప్పకుండా వేస్తారు, గెలుస్తాడు. మళ్ళీ ప్రభుత్వంలో మాకు సీఎం అవుతాడు, మళ్ళీ అవుతాడు. ఓకే.